రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం ఏ స్థితిలోనైనా ఏ సమయమందైనా ఏ స్థితిలోనైనా ఏ సమయమందైనా నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు నిన్ను క్షమించి ఆదరించి నూతన సృష్టిగా నిన్ను చేయు రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం రక్షణ ఆనందం యేసుని ప్రేమ సందేశం యేసుని ప్రేమ సందేశం యేసుని ప్రేమ సందేశం నెరవేర్పునకు ప్రతికూలతలు అనే అంశాన్ని నేను మాట్లాడబోతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుంచి నీవు చెప్పే కారణం బట్టి నిన్ను దూరం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. యోసేపు కారణం చెప్పాడు, వెంటనే అన్న యొక్క మనస్సులో ఒక ఆలోచన కలిగింది, చంపేద్దాం అనుకున్నారు, శాశ్వతంగా దూరం చేసుకుందాం అనుకున్నారు. కానీ వారిలో ఒకరికి మంచి బుద్ధి అయితే ఉంది, ఓ ఏకి వివరించలేదు, ఏం చేస్తానంటే అమ్మేద్దాం అనే ఆలోచన. దూరం చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడకపోవచ్చు, దూరం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఓకే, నీకు దూరంగా ఉండడానికి, నీతో మాట్లాడకుండా ఉండడానికి, నీతో సహవాసం చేయకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు. దాని ద్వారా నీ మనస్సు నొప్పించబడుతుందేమో, కానీ ఏమాత్రము అవకాశం ఇవ్వదు, ఏమాత్రము అవకాశం ఇవ్వదు. అది అక్కడ 37:25 నుండి మనం ప్రారంభిస్తే ఆ వచనాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తే, ఓకే, వారు అమ్మినటువంటి యోసేపును అమ్మినటువంటి సందర్భం అనేది కనిపిస్తుంది. యోసేపును అమ్మినటువంటి సందర్భం, తన రక్త సంబంధితుడు, తన తమ్ముడు అయినప్పుడైనా కూడా, తమ్ముడే కదా అమ్మాయి ఊరుకోలేదు, కానీ తమ్ముడైనా ఆ కళ భావము వారిని ఏమాత్రమును కూడా ప్రేమించకుండా చేశాయి. ఆ కళలో తన తమ్ముడి మీద చూపించాల్సిన ప్రేమను వేషంగా మార్చివేశాయి. వీడు మా మధ్యలో లేకుండా పోతే మంచిది అన్నట్లుగా చేశాయి. వీడికి చంపితే చాలు, ఇక మాకు శాశ్వతంగా ఇటువంటి ఉండడం అన్నట్లుగా చేశాయి. లేదా వీడు అసలు వీడు మన దరిదాపురంలో లేకుండా చేసేద్దాం అనే ఆలోచన కలిగినట్టుగా చేశాయి. అయితే దేవుని ప్రణాళిక యోసేపు జీవితంలో జరగకుండా ఆగిందా? యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక జరగకుండా ఆగిందా? దేవుడు ఇచ్చినటువంటి కళ యోసేపు జీవితంలో నెరవేర్చకుండా ఆగిందా? అన్నలు ఆపగలిగారా? అభివయగలిగారు. కానీ దేవుడు ఇచ్చిన దర్శనం, దేవుడు ఇచ్చిన కళ యోసేపు జీవితంలో ఆపలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద గ్రేటర్ the greater one the test yetta goppa kavalu kattavo anta parikshana edurukuntavo yetta parikshana edurukuntavo anta goppa jeevulu chustavo nandro raga cheppandi nandro raga cheppandi yetta goppa kavalu kattavo anta goppa parikshana edurukunta yetta parikshana edurukuntano అంత గొప్ప బహుమానములు పొందుతాను, ఎంత గొప్ప ఆశీర్వాదములు పొందుతాను. నమ్మిన వచ్చాపై ఉంటుంది. ఈరోజు నీవు పలికినటువంటి మాటలను నమ్మగలిగినట్లయితే నా ప్రభు ప్రతికూల పరిస్థితులను దాటించి నీకు ఇచ్చిన కళను నెరవేర్చుగాక. నింద లేదా అవమానము ఎదురైంది, ఓకే, నింద లేదా అవమానము ఎదుర్కొన్నాడు యోసేపు. ఓకే, అమ్మివేయబడ్డాడు, ఒక గృహంలో ఉంటూ ఉన్నాడు,
యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అనే మాటను ఒక అధ్యాయంలో పలుమార్లు చూస్తాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాటను మనం ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తాం. యోసేపు జీవితంలో మరొక గొప్ప ప్రతికూల పరిస్థితి ఎదురైంది. అన్నను ఆలోచించిన దానికి అది ఆలోచించిన విధానం ఒకటైతే, తాను ఏ గృహంలో అయితే ఉంటూ ఉన్నాడో, ఎక్కడైతే పరిచర్య చేస్తూ ఉన్నాడో, అక్కడ తన గృహ యజమానురాలు తన మీద కన్ను వేసిన సందర్భం, తనతో ఉండమని, తనతో పాపము చేయమని ప్రేరేపించిన సందర్భం, పురికొల్పిన సందర్భం, తన జీవితము మలినం అవడానికి ఎంతో ఆస్కారం ఉన్నటువంటి సమయం అది, అవకాశం అది. యోసేపు ఎక్కడా కూడా తన పరిశుద్ధతను పాడు చేసుకోలేదు. ఎంతో గొప్ప అవకాశం, ఎందుకు తెలుసా? పొత్తిఫరు అంతగా నమ్మాడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి సమస్తము ఆశీర్వదించబడుతుంది, సమస్తము ఆశీర్వదించబడుతుంది. తెంతలో విషయం మాత్రమే అతను చూసుకున్నాడు, కానీ మిగిలిన విషయాలన్నీ కూడా యోసేపుకి అప్పగించాడు. అయ్యా నీవే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు యోసేపు ఆడిందే ఆట, పాడిందే పాట. యోసేపు ఏది చేయాలన్నా అధికారం ఉంది, ఎలా ఉండాలన్నా అధికారం ఉంది, కానీ తన జీవితంలో పరిశుద్ధతకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు, దేవునికి భయపడ్డాడు, దేవుడు దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన కలిగి ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అనుకున్నాడు, తన జీవితంలో దేవునికి ఇష్టము లేదని అనుమతించకూడదు అని ఆయన తీర్మానించుకున్నాడు. ఎన్నిసార్లు ప్రేరేపించిన బైబిల్ రాయబడి దిన దినము ప్రేరేపించిందంట, దినదినము ప్రేరేపించాడు. ఈరోజు నీ పరిశుద్ధతను పాడు చేయడానికి నీ బలహీనత నిన్ను ప్రతిరోజు ప్రేరేపిస్తుంది, ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది, ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి ఈసారే కదా చే, ఈ ఒక్కసారే కదా పర్లేదులే, ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్కసారే కదా అని నేను ఏం చేస్తుంది అంటే, నువ్వు అనేక సార్లు నీ పాపంలోనే నీ గత జీవితంలోనే నువ్వు కూడుకుపోయేటట్లుగా చేస్తుంది. ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే దానికే నేను బానిసగా చేస్తుంది, నువ్వు బానిసగా మార్చబడతావు, నీ బలహీనతలు జయించలే, ఇంకా దౌర్భాగ్యపు స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది, ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంది, ప్రతిరోజు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, ప్రతిరోజు తన వైపుకు త్రిప్పుకోవడానికి నష్టపడింది, ప్రయత్నించింది. కానీ యోసేపు ఆ గొప్ప ప్రతికూల పరిస్థితిని అధిగమించాడు. అధిగమించాడు తెలుసా? దేవుడు ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు, ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా చేయడానికి వీలు లేదు అనే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం గారుగా, హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 9వ వచనం అంటున్నాడు, 39:9, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. సరే, ఈరోజు నీ బలహీనతతో కూడా నీకు ఇదే చెప్పగా, కానీ ఈరోజు నేను పదే పదే ఆకర్షించే నీ బలహీనత అది మొబైల్ అయినా కావచ్చు, మొబైల్లో టైప్ చేసే వర్డ్స్ అయినా కావచ్చు. ఓకే, అర్థమై ఉంటుంది. ఓకే, దేవునికి విరోధముగా నేను ఎట్లా ఈ మాటను టైప్ చేయాలి? ఓకే, ఎవరు లేరు కదా యూట్యూబ్ లో ఏం చూసినా చెల్లిపోతుందిలే, అప్పుడు నేను గుర్తు రావాల్సి, దేవునికి విరోధముగా నేను ఎట్లు, దేవునికి విరోధముగా దీనిని నేను ఎట్లు చూచెదను, దేవునికి విరోధంగా దేవునికి ఇష్టం లేనిది నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి, దేవునికి ఇష్టం లేని మాట నేను ఎందుకు మాట్లాడాలి, దేవునికి ఇష్టం లేని తలంపు నేను ఎందుకు చేయాలి, ఆ తలంపునే ఎందుకు దినమును గడుస్తున్నా కొనసాగిస్తూ ఉండాలి.
నరికి వేయాలి. దేవునికి ఇష్టము లేనిది చూడకుండా ఉండడానికి అప్పుడే నీ కన్నులకు అడ్డపరచాలి. దేవునికి ఇష్టము లేని స్థలమును అడుగు పెట్టడానికి నీ కన్నులకు బుద్ధి చెప్పాలి, నీ మనసుకు బుద్ధి చెప్పాలి. అప్పుడు మాత్రమే నీ కలలు సాకారం అవుతాయి, అప్పుడు మాత్రమే నీ కల నెరవేర్పును చూడగలుగుతావు. హల్లెలూయా. కల కంట తప్ప కాదు, నెరవేర్పు చూడటం గొప్ప. అదే చెప్పండి. కల అందరూ అవసరం పెట్టారు కల, అయితే కొంతమంది మాత్రమే కల నెరవేర్పును చూస్తున్నారు. నేను అంటాను ఈ రోజు నుంచి నువ్వు కల నెరవేర్పు చూసే వ్యక్తిగానే మార్చబడాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించు కాల నెరవేర్పులోనికి పరుగు పెట్టుదురుగాక. దైవజనుడు చెప్పాడు కాబట్టి జయపోతుంది అని ఊరుకోవద్దు. మీరు మీరు కూడా ప్రతికూలతను చేయిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆమె చెప్పండి, నాతో కూడా చెప్పండి, ప్రతికూలతను జయిస్తూ నేను చెప్పండి, నేను ముందుకు వెళ్తాను, నేను ముందుకు వెళ్తాను. మాత్రం చెప్పండి, మా కొత్త చెప్పాడు ప్రతికూల చేయిస్తూ నేను ముందుకు వెళ్తానని చెప్పండి. చెప్పండి రైట్ అండ్ లెఫ్ట్ ఇప్పుడు మీ గుడి వైపు ఎవరి వైపు ఉన్నామని చెప్పండి. అమ్మాట సిగ్గుపడద్దు, మీరు నెరవేర్పు చూడాలని కూడా సిగ్గుపడదు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, చెప్పారా మరొకసారి చెప్పండి. దగ్గర అందరూ యేసు తన హృదయంలో దేవుని గురించిన ఆలోచన భయం కలిగి ఉన్నాడు. తనకు ఎదురైన పెద్ద ప్రతికూల పరిస్థితిని జీవించాడు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా, కొన్ని వందల సంవత్సరాల క్రితం యోసేపు జయించాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు. ఈరోజు నేను కూడా జయించాలి. ఈరోజు నేను కూడా నా ఆత్మని జయించాలి. ఈరోజు నేను కూడా నా ఆలోచనలు జయించాలి. ఈరోజు నేను కూడా నా స్వబుద్ధిని జయించాలి. ఈరోజు నేను కూడా నా కుళ్ళు స్వభావాన్ని జయించాలి. ఈరోజు నేను కూడా నా ద్వేష స్వభావాన్ని జయించాలి. ఈరోజు నేను కూడా నా పాపపు విత్రపు ఆలోచనలు జయించాలి. ఈరోజు నేను కూడా మోసపు మనస్సులు జయించాలి. ఈరోజు నేను కూడా లేని వార్తను పుట్టించే మాటను జయించాలి. ఈరోజు నేను కూడా పుకార్లను పుట్టించే మనస్తత్వం జయించాలి. ఈరోజు నేను కూడా దేవునికి మహిమకరంగా మార్చబడాలి. సపోర్ట్ కొడుతూ ప్రభువు ఈరోజు ప్రభువు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రజలకు నీ కలను నెరవేర్చుకుని చూపించడానికి యోసేపు జీవితంలో నేను చెప్పినట్లుగా 23 సంవత్సరాలు పట్టిందేమో. ఒకవేళ ప్రభు ఈ జీవితంలో ఈ మాసంలోనే నెరవేర్పును ఉద్దేశిస్తే గనక ఈ మాసంలో నీకు ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితిని జయిస్తూ ముందుకు కొనసాగు. ఒకవేళ ప్రభు రాబోయే 6 మాసాల్లో నీకు ఇచ్చిన కలను నెరవేర్పును ఉద్దేశించి చూపినట్లయితే గనక నువ్వు ఈ 6 మాసాల్లో నీకు కలుగుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు నువ్వు జయిస్తూ అడుగు చూపిస్తాడు. ప్రభుత్వ కళను నెరవేర్చబడకుండా ఎవరు కూడా అడ్డగించలేరు. ఆమె చెప్పండి, నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటలను ఇచ్చిన ప్రతి వాగ్దానము ఇచ్చిన ప్రతి కళ శివము నెరవేర్చే దేవుడు అయినా అయితే ఎదురవుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో నీ వైపు చూస్తూ ఆశీర్వాదంతో ఆదరించడానికి చూపించండి. నెరవేరి కూడా చూడడానికి సహాయం చేసి నీవే మహిమాజనక భావాలు పొందుకోమని విన్న ప్రతి హృదయాన్ని చూపించి మరి జీవితాలను నెరవేర్పడానికి గురించి మహిమ పొందుకోమని ఆ నెరవేర్పు గురించి మనం తెలియజేస్తూ ఉండగా